हेलो फ्रेंड्स वेलकम टू पेबल्स तेलुगु वीडियो मनम उल्ली कोल्लु बंगाळदुंप कर्री एला तैयार चेयालो चूद्दाम। कर्री चेयडानिकि मनम उल्ली कोल्लु तीसुकुन्नाम। उल्ली कोल्लुकि अडुगु भागंलो इंका पै भागंलो कूडा मनं कट चेसुकोवाली। ఈ పైనున్న ఈ మొగ్గ లాంటిది కూడా కట్ చేసి తీసేసుకోవాలి। ఒక కట్ట ఉల్లిగొడ్డలికి మనకి రెండు బంగాళ దంపలు పడతాయి। ఇప్పుడు ఈ ఉల్లిగొడ్డలికి ఈ పైనున్న ఈ పువ్వు కిందుండే పార్ట్ మనం కట్ చేసుకుందాం। అడుగులు ఎండిపోయినట్టు ఉంటాయి కదా, అవన్నీ మనం కట్ చేసి తీసుకోవాలి। అలాగే పైనున్న ఈ మొగ్గ కూడా మనం కట్ చేసి పడేస్తున్నాము। ఇప్పుడు వీటిని బాగా కడిగి చిన్నగా ముక్కల కింద మనం కట్ చేసుకుందాం। చూడండి ఈ సైజ్ లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు బంగాళ దుంపలు పీల్ చేసుకుందాం। రెండు బంగాళ దుంపల్ని వాటి స్కిన్ పీల్ చేసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి। పెద్ద ముక్కలు కాకుండా ఇలా చిన్నగా కట్ చేయాలి। సో కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం। ఒక pan తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర వేస్తున్నాము। ఆవాలు వేస్తే టేస్ట్ కొంచెం తేడా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ కేవలం జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ముందుగా వేసి వీటిని మగ్గించుకోవాలి। ఉల్లిగొడ్డలు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి బంగాళదుంపలు ముందుగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఫైనల్ గా ఉల్లిగొడ్డలు యాడ్ చేసుకోవాలి। సో ఈ బంగాళదుంపలకి కొద్దిగా పసుపు యాడ్ చేసి మూత పెట్టి కొంచెం మెత్తగా అయ్యేలాగా మగ్గించుకున్నాము। ఇప్పుడు చిన్న స్పూన్ కారం, చిన్న స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం salt ఇవన్నీ వేసి ఈ మసాలా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి। చూసారు కదా మగ్గింది। ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిగొడ్డలు ఇందులో వేసుకోవాలి। ఈ ఉల్లిగొడ్డలు కుక్ అవడానికి ఎక్కువగా టైం పట్టదు ఎందుకంటే వీటి నిండా వాటర్ ఉంటుంది కాబట్టి ఇవి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి। సో వీటిని బాగా కలుపుకోవాలి। ఇంతకు ముందు మనం బంగాళదుంపలకు సరిపడ salt ని యాడ్ చేసాము। ఇప్పుడు కొద్దిగా వాటర్ ని ఇలా చల్లుకొని మూత పెట్టాలి। ఎక్కువ వాటర్ ఇస్తే ఇది వాటరీగా అయిపోతుంది ఎందుకంటే ఈ ఉల్లిగొడ్డలు ఎక్కువ నీళ్లు ఉంటాయి। కొద్దిగా వాటర్ చిలకరించి మూత పెట్టి మగ్గిన తర్వాత కొద్దిగా salt అనేది యాడ్ చేసుకుంటున్నాము। ఫైనల్ గా ఇప్పుడు మనం ఒక కొద్దిగా కొబ్బరి, ఒక కప్పు కొబ్బరిని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము। ఒక కప్పు కొబ్బరి యాడ్ చేసి ఇంకొక నిమిషం దీన్ని మగ్గనిద్దాం। మగ్గిపోయింది। టేస్టీ బంగాళదుంప ఉల్లిగొడ్డల కర్రీ రెడీ అయ్యింది।